ఏలూరు జిల్లా కామవరపుకోట తహసీల్దార్ కార్యాలయంలో ఏసీపీ అధికారులు తనిఖీలు చేపట్టారు. కార్యాలయంలోని అన్ని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా ఏసీపీ సీఏ మాట్లాడుతూ, కార్యాలయంలో తహసీల్దార్తో పాటు మిగతా సిబ్బంది అందుబాటులో ఉన్నారని, మీసేవ ద్వారా వచ్చే అప్లికేషన్లు ఏ విధంగా ప్రాసెస్ అవుతున్నాయని, ఒకవేళ అవి రిజెక్ట్ అయితే ఎందుకు రిజెక్ట్ అవుతున్నాయనే కారణం తెలుసుకుంటున్నామన్నారు. అదేవిధంగా మ్యూటిషియన్, ఈ పట్టాదారు పాస్బుక్ ఇష్యూ పెండింగ్ సమస్యలపై కొన్ని ఫిర్యాదులు ఉన్నాయని, వాటిపై తనిఖీలు చేస్తున్నామని ఏసీపీ సీఏ భాస్కర్ రావు తెలిపారు. నమస్కారం అండి. ఈ రోజున ఏలూరు జిల్లాలో కామవరపుకోట మండల ఆఫీస్ని ఏసీపీ డీఎస్పీ గారు టీఎస్ఆర్కే ప్రసాద్ గారి ఆధ్వర్యంలో సర్ప్రైజ్ చిక్కుతో రావడం జరిగింది. ఈరోజు రోజు 10 గంటలకి తరికెలపూడి తహసీల్దార్ని ఇన్స్పెక్ట్ చేస్తున్నాము. తహసీల్దార్ గారు మిగతా సిబ్బంది అందుబాటులో ఉన్నారు. సర్వేర్ గారు ఇంకో అదనపు సిబ్బంది వేరే పని మీద వెళ్ళామని చెప్పారు. ఈ తనిఖీలో భాగంగా ఈ సేవలు వచ్చే అప్లికేషన్స్ ఏ విధంగా ప్రాసెస్ అవుతున్నాయి, ఏమైనా రిజెక్ట్ అవుతుంటే ఎందుకు రిజెక్ట్ అవుతున్నాయి, అలాగే మ్యూటేషన్ ఫైల్స్, ఈ పట్టాదారు పాస్బుక్ సంబంధించి పెండింగ్ ఇష్యూస్ గురించి కొన్ని కంప్లైంట్లు ఉంటే ఆ కంప్లైంట్ల ద్వారా టోటల్గా వెరిఫై చేస్తున్నాము. పూర్తి ఫైండింగ్స్ అన్నీ కూడా ఈ వెరిఫికేషన్ తర్వాత మీకు తెలియజేస్తాం.